పవిత్ర కార్తీక మాసం వేడుకలు గుంటూరులో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కార్తీక మాసం ఆరంభాన్ని పురస్కరించుకుని మారుతినగర్ మారుతి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించి దైవదర్శనం గావించారు. కార్తీక మాసంలో భక్తి శ్రద్దలతో పూజలు జరిపిన వారికి సకల శుభాలు కలుగుతాయని సందర్భంగా పండితులు తెలిపారు. కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమైనాయి. దేవాలయం శుద్ధి తర్వాత 6 గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకం నిర్వహించి విశేషంగా స్వామివారికి అభిషేక కార్యక్రమంలో భక్తులు అధికంగా పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి సహస్రమూర్తికా లింగార్చన కార్యక్రమం. సహస్రమూర్తికా లింగార్చన అంటే మట్టితోటి 1008 లింగాలు చేసి లింగార్చన బోర్డు మీద అలంకరణ చేసి అన్నీ దేవీ దేవతలందరినీ ఆహ్వానం చేసి చక్కగా కూడా ఈ యొక్క సహస్రమూర్తికా లింగార్చన కార్యక్రమం 4 గంటల ప్రక్రియ చాలా విశేషంగా జరుగుతుంది. ఇలాగా ప్రతి ఈ మాసం మొత్తము కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 4 గంటల నుంచి వాణ్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకములు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సహస్రమూర్తికా లింగార్చన కార్యక్రమాలు దేవాలయంలో విశేషంగా జరుగుతాయి. మీ ద్వారా భక్తుల్ని ఈ కార్యక్రమాలన్నింటిలో విశేషంగా పాల్గొనమని